ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు తిరుమల దర్శనం చేసుకోవటం జరిగింది. అక్కడ తిరుమల దేవస్థానం అన్నదాన కార్యక్రమంలో పాల్గొనటం జరిగింది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడటం జరిగింది. మీడియాతో మాట్లాడుతూ గెలిచినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా అసెంబ్లీ సమావేశాలకు హాజరవ్వాలని, హాజరైతేనే అన్ని పార్టీలు గెలిచినటువంటి ఎమ్మెల్యేలందరూ హాజరైతేనే అసెంబ్లీ సజావుగా నడిచి ప్రజలకు అందించాలనుకున్నటువంటి ఫలితాలు సత్ఫలితాలు ఇవ్వగలుగుతామని, ఏవైనా ప్రభుత్వానికి సంబంధించి బిల్లులు ప్రవేశపెడితే అర్థవంతమైనటువంటి చర్చ జరిగి అసలైనటువంటి ప్రజలకు ఉపయోగపడేటువంటి బిల్లులు ప్రజలకు ఆమోదం పొందుతాయని. సో కాబట్టి ఎవరైతే గెలిచి కూడా అసెంబ్లీకి రావట్లేదో దీని మీద ప్రజలే చర్యలు తీసుకోవాలని చెప్పి ఆయన పిలుపునివ్వటం జరిగింది. దీంతో పాటుగా జగన్కి ప్రతిపక్ష హోదాకు సంబంధించి కూడా ఆయన స్పందించడం జరిగింది. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అంటూ స్పీకర్కు లేఖ రాసినటువంటి అంశాన్ని ఆయన ప్రస్తావిస్తూ చట్టపరంగా ఏవైతే ఆయనకు కల్పించాల్సినటువంటి హక్కులు ఉంటాయో వాటిని తప్పకుండా కల్పిస్తామని, ఈ విషయంలో చట్ట ప్రకారం నిర్ణయం తీసుకుని త్వరలోనే తెలియజేస్తామని చెప్పి స్పీకర్ స్పందించడం జరిగింది.